నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి రెండు అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రాలని ఒకే ఊరిలో మనం దర్శించబోతున్నామండి. ఈ ఊరు చూడడానికి చాలా చిన్నది అయినప్పటికీ కూడా ఈ ఊరి చరిత్ర మాత్రం చాలా పెద్దది. మనకి స్టార్టింగ్ ఆంజనేయస్వామి యొక్క విగ్రహంతో ఈ ఊరైతే మనకి స్టార్ట్ అవుతుందండి. ఈ బ్రిడ్జి దాటగానే ఆంజనేయస్వామి యొక్క విగ్రహం చూశారండి, అది సుమారుగా 4 అడుగుల ఎత్తైనటువంటి ఒక అందమైనటువంటి విగ్రహం అండి. ఇప్పుడు ర్యాలీ గ్రామం అనేది మనకి ఆత్రేయపురం మండలం కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఒక అందమైనటువంటి పల్లెటూరు అండి. ఈ ఊరిలో మనకి రెండు పవిత్ర పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయి. ఈ రెండు క్షేత్రాల్లో కూడా మనకి ఈరోజు కూడా చాలామంది సైంటిస్టులకి అంతు చిక్కనటువంటి రహస్యం ఈ రెండు క్షేత్రాల్లోనే ఉంది. ఒకటి విష్ణువాలయం అయితే, రెండోది శివాలయం. ఇక్కడ విష్ణువాలయంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క పాదాల నుండి మనకి వాటర్ అయితే రావడం జరుగుతుంటుంది. ఈ వాటర్ ఎలా వస్తుంది అన్నది నేటికి ఎవరికి అంతుచిక్కడం లేదు. మరొక క్షేత్రం చూసుకున్నట్లయితే శివాలయం. ఈ శివాలయంలో ఉన్నటువంటి లింగం పైన మనం ఎంత అభిషేకం చేసినా కూడా అభిషేకం చేసినటువంటి ఒక వాటర్ సుక్కు కూడా బయటికి రావడం లేదు. ఆ వాటర్ ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి విషయం కూడా నేటికి ఎవరికి అంతుచిక్కడం లేదు. మనమైతే ఈ ర్యాలీ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ జగన్మోహిని కేశవ స్వామి యొక్క క్షేత్రానికి అయితే వచ్చామండి. నా ఎదురుకుంట స్వామివారి యొక్క గాలి గోపురం కనిపిస్తుంది కదండి, నేనైతే కరెక్ట్గా ఈ టెంపుల్ ఫ్రంటే ఆగడం జరిగింది. మనకి స్వామివారి యొక్క జగన్మోహిని కేశవ స్వామివారి యొక్క దేవస్థానానికి అయితే రావడం జరిగింది. ఆత్రేయపురం మండలంలో ఉంటుందని మనకి ఇక్కడైతే పెట్టడం జరిగింది. స్టార్టింగ్ మనకి జయ విజయాల దగ్గర నుండి గాలి గోపురం నుంచి మనకైతే ఎంట్రన్స్ ఉంటుందండి. ఈ టెంపుల్ ఓపెనింగ్ వచ్చేసి మనకి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కూడా ఈ టెంపుల్ ఓపెన్ అయి ఉంటుందండి. మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే జయ విజయలు అయితే మనకి కనిపించడం జరుగుతుంది. ఈ లోపలికి ఎంట్రన్స్ వెళ్ళినట్లయితే మనకి ధ్వజిస్తాము. దాన్ని ముందుగా మనకి అటు గరికమంతుడి యొక్క స్వామివారికి ఎదురుగా గరికమంతుడు అయితే ఉండడం జరుగుతుందండి. నేను లోపలికి వెళ్ళి ఈ యొక్క క్షేత్రానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మీతో నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇదంతా కూడా క్షేత్రానికి సంబంధించిన బయట వ్యూ పాయింట్ అండి. అదేవిధంగా ఈ క్షేత్రంలో మనకి ప్రతి శ్రావణ నక్షత్రం రోజున కూడా స్వామివారి యొక్క కళ్యాణం అన్నది జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించిన డేట్లు అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఎవరైనా క్షేత్రానికి వచ్చి ఇక్కడ కళ్యాణం చేయించుకోవాలనుకున్నా లేదా ఈ స్వామివారిని దర్శించుకోవాలనుకున్నా కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. మనకి స్వామివారి ఆలయానికి ఫ్రంట్ భాగంలో ఉన్నటువంటి ఇదంతా వ్యూ పాయింట్ అండి. చూడడానికి ఈ క్షేత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని 11వ శతాబ్ద కాలంలో చోళరాజులు నిర్మించినట్లుగా కొన్ని శిలాశాస్త్రాల ఆధారంగా మనకి తెలియవస్తుందండి. అంతేకాకుండా ఈ క్షేత్రంలో మనకి మరొక అద్భుతమైనటువంటి దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. విగ్రహం ఒకటే అయినప్పటికీ కూడా రెండు రూపాల్లో మనకి ఇక్కడ స్వామివారు అదేవిధంగా అమ్మవారు కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుందండి. మనకి ముందు వైపు పురుష రూపంలో అంటే కేశవ స్వామిగా మనకి స్వామివారు దర్శనమిస్తే, విగ్రహానికి వెనక వైపు స్త్రీ రూపంలో జగన్మోహిని అవతారంలో ఇక్కడ మనకి అయితే దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ర్యాలీ గ్రామానికి ఈ జగన్మోహిని కేశవ స్వామి యొక్క విగ్రహానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఈ క్షేత్రంలో ఉన్నటువంటి అచ్చక స్వామి యొక్క మాటల్లోనే మన స్థల పురాణం అంతా కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఇందిరా హృదయ సరస భృంగ కుండలేంద్ర మృదుతల్పసయంగ పాద పంకజ సముద్ధిత గంగ పాతున పతగర జతురంగ శ్రీకేశవం కరతలోద్ధృతరమ్య పద్మం చంద్రప్రభా విశ్వ నిర్మల పాంచజన్యం మార్తాండకోటి రుచిరోజ్వల తీష్ణ చక్రం వందే గదాధరమహం సురబృందవన్యం అభయవృదహస్తం పద్మసింహే సనిస్తం కనక కమలయుగ్మహం ప్రాళ్ళ సత్పాణి పద్మహం అనుపరిమితమధ్యస్థం కుంభికుంభస్థనాడ్యం పృథుల జగన్ శోభాం రాజ్యలక్ష్మీం నమామి శ్రీరాజ్యలక్ష్మీం నమామి. స్వామి జగన్మోహిని కేశవస్వామి పురుష రూపం కేశవస్వామి వెనుక జగన్మోహిని ఆకారం సాలగ్రామ శిలా స్వయంభో యాకశిల కిరీటం ధరించినట్లుగా కిరీటం
శంఖం, చక్రం, గద పట్టుకున్నటువంటి హస్తం, గద, ఉంగరాలు, గోళ్ళు, నైపుణ్యత, అభయహస్తం, అభయహస్తములోని హస్తరేఖలు, కంఠం ముడతలు పడినట్లుగా ముడతలు, కౌస్తుభ మణిహారాలు, జపమాల, యజ్ఞోపవీతం, నాభిస్థానం, భార్యలు శ్రీదేవి, భూదేవి, గరుత్మంతుడు, విష్ణు పదోద్భవ గంగ, రెండు పాదాల మధ్యలో గంగాదేవి విగ్రహం, నిరంతరము గంగ స్రవిస్తూ ఉంటుంది ఆ రెండు పాదాల మధ్యలో గంగాదేవి విగ్రహం, పరమ భాగవతోత్తములు పాదసేవ చేసుకుంటున్నారు, ప్రహ్లాద నారద పరాశర పుండరేక వ్యాసాంబరేష సుఖ సౌనుక భీష్మదాభ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాధీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి. పొన్న చెట్టు శ్రీకృష్ణమూర్తి వారు గోవర్ధన గిరి పర్వతం ఎత్తినట్లుగా ఉభయపార్శ్వములందు శ్రీకృష్ణమూర్తి వారు గోవర్ధన గిరి పర్వతం ఎత్తినట్లుగా మకర తోరణ రీతి దశావతారాలు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, బుద్ధ కలికి అవతారం, తుంబుర నారదులు, కిన్నర కింపురుషులు, రంభ ఊర్వశి, ఆదిశేషు పడగ విప్పినట్లుగా ఎదుట కేశవస్వామి, వెనుక జగన్మోహిని ఆకారం, శిఖ చుట్టుకున్నట్టుగా శిఖ, చామంతి పువ్వు, పుష్పం, ఆకురులు, నైపుణ్యత, దండ కడియాలు, కౌస్తుభ మణిహారాలు, జపమాల, యజ్ఞోపవీతం, నాభిస్థానం, వెనుక జగన్మోహిని ఆకారం, శిఖ చుట్టుకున్నట్టుగా శిఖ, చామంతి పువ్వు, పుష్పం, ఆకురులు, నైపుణ్యత, దండకడియాలు, కచ్చాపోస్ చీరగట్టుకున్నారు, పుట్టుమచ్చ తెల్లగా పొడవుగా ఉంటుంది, పద్మినీ జాతి స్త్రీ లక్షణం పుట్టుమచ్చ, దీపకాంతిలో నలుపు మీద తెలుపు అన్నమాట తెల్లడి చారా పుట్టుమచ్చ, అందెలు, గజ్జెలు, దేవతలకు రాక్షసులకు అమృతం పంచిపెట్టి శ్రీ మహావిష్ణువు మోహిని ఆకారంలో రథమెక్కి వస్తుండగా ఈ ఉభయ గోదావరులు వశిష్ఠ, గౌతమి ఈ రెండు నదుల మధ్య ప్రాంతానికి వచ్చేసరికి రథచక్రానికి ఉండేటువంటి శేల రాలిపోయిందండి. ఏమిటి రథచక్రానికి ఉండేటువంటి శేల రాలిపోయిందని చెప్పి వెనుదిరిగి చూసేసరికి శివుడు మోహింపబడి వస్తున్నట్టండి. జగన్మోహిని ఆకారాన్ని చూసి మన యొక్క నిజస్వరూపాన్ని చూపిస్తేనే కానీ శివుడు ఆగేటట్టుగా లేడని చెప్పి ఎదుట పురుష రూపంతో వెనుక జగన్మోహిని ఆకారంతో ఈయన జగన్మోహిని కేశవస్వామి కింద ఈయన అవతరించారు. ఇదంతా విష్ణుమాయ. ఈ విష్ణుమాయలో పడి మన ఇంతవరకు వచ్చేసామని చెప్పి ఆయన ఉమా కమండలేశ్వర స్వామి కింద ఈ దేవాలయానికి ఎదురుకుండా అవతరించారు. రథచక్రానికి ఉండేటువంటి శీల రాలిపోవడం వల్ల రాలి అనేటువంటి పేరు వచ్చింది గ్రామానికి. పూర్వం రత్నాపురం అనే పేరుతో పిలువబడేటండి ఈ గ్రామం. 11వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుని సమయంలో ఆలయ నిర్మాణం జరిగిందండి. స్వామి అంతకుముందు ఇంకా పురాతనం అనమాట. ర్యాలీ క్షేత్ర నివాసాయ సాలగ్రామ శిలాత్మనే శ్రీ విష్ణు దివ్య రూపాయ జగన్మోహన మంగళం. ఈ స్వామివారికి విష్ణువు సంబంధించినటువంటి పర్వదినాలన్నీ కూడా జరుగుతుంటాయి. అలాగే చైత్రశుద్ధ నవమి దగ్గర నుంచి పౌర్ణమి వరకు స్వామివారికి వార్షిక కళ్యాణోత్సవాలు జరుగుతాయి. అలాగే భక్తులు మొక్కుబడి కళ్యాణాలు ఉంటాయి. వారు అనేక కోరికలతోటి వస్తుంటారు. ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు, అలాగే వివాహాలు, సంతానం గురించి వస్తుంటారు. వారికి ప్రతి శ్రవణ నక్షత్రంలో వచ్చేటువంటి ఆ శ్రవణ నక్షత్రానికి స్వామివారికి భక్తులు మొక్కుబడి కళ్యాణం ఉంటుందన్నమాట. ప్రతి నెలలో వచ్చే శ్రవణ నక్షత్రానికి మొక్కుబడి కళ్యాణాలు అన్నమాట స్వామివారికి జరుగుతాయి. స్వామివారికి ఒక 5 వారాలు బుధవారాలు చేసి స్వామివారికి ప్రదక్షిణాలు చేసి ఒక 5 ప్రదక్షిణాలు అవి చేసి ఆ ప్రదక్షిణాలు అయిన అనంతరం కూడా స్వామివారికి మొక్కుబడి కళ్యాణం అన్నమాట శ్రవణ నక్షత్రం కళ్యాణం చేయించుకుంటూ ఉంటారు భక్తులు. ర్యాలీ క్షేత్రానికి సంబంధించిన స్థల పురాణం సింపుల్గా మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్తానండి. ర్యాలీ అంటే మనకి ర్యాలీ పడడం అనేటువంటి అర్థం వస్తుంది. ఈ గ్రామానికి ర్యాలీ అనేటువంటి పేరు అదేవిధంగా రావడం జరిగింది. ఇంకా అసలు విషయానికి వస్తే ర్యాలీ క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ జగన్మోహిని కేశవస్వామి యొక్క అవతారం గురించి మనకి శ్రీ భాగవతం ఇతిహాసంలో కూడా చెప్పబడి ఉంది. క్షీరసాగర మధురం సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు దేవతలు అదేవిధంగా రాక్షసుల మధ్య
గొడవ అయితే జరుగుతుంటుంది. అదే సమయంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ జగన్మోహిని క్యాసు స్వామి యొక్క అవతారం ఎత్తడం జరుగుతుంది. అంటే ఒక అందమైనటువంటి స్త్రీ రూపాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతరించడం జరుగుతుంటుంది. దానినే శ్రీ జగన్మోహిని అవతారంగా కూడా పిలుస్తూ ఉంటారు. మనకు అదే సమయంలో అమృతాన్ని దేవతలకైతే పంచిపెట్టడం జరుగుతుంది. ఇక్కడ దాకా స్టోరీ బాగానే ఉంది, కానీ దాని తర్వాత మనకి ఇంత అందమైనటువంటి రూపాన్ని చూసినటువంటి సాక్షాత్తు పరమశివుడు జగన్మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణు యొక్క అందానికి మోహితుడై ఆమె వెంట పడడం జరుగుతుంది. వారి యొక్క సంభోగ ఫలితంగానే సాక్షాత్తు అయ్యప్ప స్వామి జన్మించినట్లుగా ఇతిహాసం ద్వారా మనకి తెలుస్తుందన్నమాట అండి. అంతేకాకుండా మనకి జగన్మోహిని యొక్క శిరస్సు నుండి ఒక పుష్పం ర్యాలీ కింద పడినటువంటి ప్రదేశమే ఈ ర్యాలీ గ్రామం. అందుకని ఈ గ్రామానికి ర్యాలీ అనేటువంటి పేరు కూడా రావడం జరిగింది. ఈ క్షేత్రాన్ని 11వ శతాబ్ద కాలంలో అప్పటి చోళరాజు అనేటువంటి రాజ విక్రమదేవుడు నిర్మించినట్లుగా అనేక శిలాశాసనాల ఆధారంగా మనకు తెలుస్తుందండి. ఒకప్పుడు ఈ ర్యాలీ గ్రామం అంతా కూడా ఒక దట్టమైనటువంటి అరణ్యం కింద ఉండేది. ఈ ప్రాంతానికి వేట కోసం వచ్చినటువంటి రాజ విక్రమదేవుడు అలసిపోయి ఒక చెట్టు కింద చేద తీరడం జరుగుతుంది. అదే సమయంలో తన గాఢ నిద్రలోకి చేరుకుంటాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆయన కలలో కనిపించడం, నేను ఇదే ప్రదేశంలో ఉన్నానని చెప్పడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి స్థల పురాణం అంతా కూడా ఈ క్షేత్రానికి ధ్వజస్తంభం పక్కనే ఒక శిలాపథకంలో ఏర్పాటు చేయడం జరిగిందండి. మీరు ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు తప్పనిసరిగా ఈ స్థల పురాణాన్ని కూడా మీరు చదివేటటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు ఆయన కలలో కనిపించి, నా రథం శీల ఎక్కడైతే పడిందో, అంటే శీల అంటే మీకు పడినటువంటి ప్రదేశంలోనే నేను ఉన్నానని చెప్పడంతో కలలోంచి బయటకు వచ్చినటువంటి చోళరాజు అనేటువంటి రాజ విక్రమదేవుడు ఆయన సైన్యంతో కలిసి శీల పడినటువంటి ప్రదేశాన్ని అంతా కూడా వెతికించడం జరుగుతుంది. అలాగా వెతికినటువంటి ప్రదేశంలో గొయ్యి కూడా తవ్వించడం జరుగుతుంది. అలా తవ్వినటువంటి ప్రదేశంలో సాక్షాత్తు శ్రీ జగన్మోహిని క్యాసు స్వామి యొక్క విగ్రహం అయితే దొరుకుతుంది. దొరికినటువంటి ప్రదేశంలోనే ఒక చిన్న ఆలయాన్ని అయితే నిర్మించడం జరుగుతుందండి. అలా నిర్మించినటువంటి ఆలయమే ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ఈ యొక్క క్షేత్రం. అంతేకాకుండా ఈ క్షేత్రంలో మనకి ఒక సొరంగ మార్గం కూడా ఉందండి. ఈ సొరంగ మార్గం మనకి సాక్షాత్తు 11వ శతాబ్ద కాలంలో చోళరాజులు తవ్వించినట్లుగా ఈ సొరంగ మార్గం నుండి వాళ్ళు మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క క్షేత్రానికి వెళ్ళేవారిని కూడా ఒక కథనం ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ యొక్క సొరంగ మార్గం అంటే ఈ దేవాలయం కింద మనకి ఒక సొరంగ మార్గం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుందండి. ఆ సొరంగ మార్గం పైనుంచి మనకి ఈ దేవాలయానికి సంబంధించినటువంటి స్తంభాలు ఏ అయితే ఉన్నాయో అవి మనకి ఈ మార్గంలో కనిపిస్తూ ఉంటుంది. ఇది ఈరోజు కూడా మనకి ఈ యొక్క జగన్మోహిని కేశవ స్వామి యొక్క ఆలయంలో అంటే మనకి గర్భాలయానికి ముందు ఉన్నటువంటి ప్రదేశంలో మనకి ఎంట్రన్స్ ఏదైతే ఉందో అక్కడ ఈ యొక్క సొరంగ మార్గానికి సంబంధించినటువంటి ప్లేస్ అయితే చాలా క్లియర్గా చూడవచ్చండి. ఇది ఎప్పుడు పడితే అప్పుడు అందరికీ చూపించడం జరగదు. ఈ క్షేత్రం అతి పురాతనమైనటువంటి ఆలయం అని చెప్పడానికి ఈ ఆలయానికి కింద ఉన్నటువంటి సొరంగ మార్గమే ఒక సజీవ సాక్ష్యం అని. అక్కడ పీట దగ్గర కూర్చుంటే చూడండి, ఈ సొరంగ మార్గం నుంచి మనం క్లియర్గా చూసినట్లయితే ఒక స్తంభం పైన ఈ యొక్క దేవాలయ నిర్మాణం అంతా కూడా జరిగినట్లుగా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుందండి. అంతేకాకుండా ఈ క్షేత్రాన్ని ఎవరైతే 5 బుధవారాలు దర్శిస్తారో వాళ్ళు కోరుకున్నటువంటి ప్రతి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుందండి. భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం, విద్య, ఉద్యోగం, ఐశ్వర్యం, సంతానం, ఎవరికైతే పెళ్లి లేట్ అవుతుందో వీళ్ళు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల తొందరగా వివాహం జరుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇదే ర్యాలీ గ్రామంలో మహిమ కలిగినటువంటి మరొక దివ్యక్షేత్రం ఉందండి. ఇది శ్రీ జగన్మోహిని కేశవస్వామి యొక్క ఆలయానికి సుమారుగా 50 మీటర్ల దూరంలో సాక్షాత్తు పరమశివుడు లింగ రూపంలో కొలువై ఉన్నటువంటి క్షేత్రమే శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి యొక్క క్షేత్రం. ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడు తన కమండలం నుండి సృష్టించినట్లుగా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి శివలింగం పైన ఎవరు ఎన్ని అభిషేకాలు చేసినా కూడా ఒక అభిషేక జలం కూడా బయటికి రాకపోవడం నేటికి కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ క్షేత్రం పైన ఎన్నో పరిశోధన చేసినప్పటికీ కూడా ఈ అభిషేక జలాలు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎలా వెళ్తున్నాయి, చేసినటువంటి అభిషేక జలాలు ఏ విధంగా శివలింగంలోకి ఐక్యమవుతున్నాయి అనేటువంటి విషయం పైన ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు చేసినా కూడా నేటికి కూడా అంతు చిక్కనటువంటి రహస్యంగానే మిగిలిపోయింది. ఈ క్షేత్రాన్ని మీరు తప్పనిసరిగా దర్శించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ క్షేత్రాలకు ఏ విధంగా వెళ్ళాలి, ఎలా చేరుకోవాలి
అన్ని విషయాలు కూడా ఇప్పుడు నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ ర్యాలీ గ్రామానికి ఏ విధంగా చేరుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే, మనకి ర్యాలీ గ్రామం ఉన్నటువంటి ప్రదేశం వచ్చేసి ఆత్రేయపురం మండలం అండి. అంటే ఆత్రేయపురం నుండి సుమారుగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. రావులపాలెం నుండి మనకి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదేవిధంగా అమలాపురం నుండి సుమారుగా 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమండ్రి నుండి మనకి 37 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మనకి కాకినాడ నుండి అయితే సుమారుగా 72 కిలోమీటర్ల దూరంలో ఈ ర్యాలీ గ్రామం ఉంటుంది. ఈ క్షేత్రానికి చేరుకోవడానికి మనకి బస్ మార్గం కానీ అదేవిధంగా ట్రైన్ మార్గం కూడా అందుబాటులో ఉందండి. ట్రైన్ అయితే మనం సామనకోటలో కానీ అదేవిధంగా కాకినాడలో కానీ ట్రైన్ దిగిన తర్వాత అమలాపురం నుండి సుమారుగా 37 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి అక్కడ నుండి బస్ ద్వారా ఈ ర్యాలీ గ్రామానికి అయితే చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రావులపాలెం నుండి కూడా మనం ఈ ర్యాలీ గ్రామానికి చేరుకోవచ్చండి. దీని పక్కనే మనకి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అనేటువంటి కోనసీమ తిరుపతిగా పిలుస్తున్నటువంటి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క క్షేత్రం కూడా ర్యాలీ గ్రామానికి పక్కనే ఉందండి. సుమారుగా ర్యాలీ గ్రామం నుండి వాడపల్లి గ్రామం వచ్చేసి మనకి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే 7 శనివారాల వెంకటేశ్వర స్వామి యొక్క వాడపల్లి క్షేత్రం కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం అండి. అక్కడి నుంచి మనం ఈ ర్యాలీ గ్రామానికి చేరుకోవడం కూడా చాలా సులభం.